నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనము ఇంతకు ముందు జేడ్ ప్లాంట్స్ చాలా కటింగ్స్ పెట్టుకున్నాం కదండి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చూసారా ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా గ్రోత్ అనేది ఉండి ఓన్లీ శాండ్లో పెట్టుకున్నాం కదా చాలా బాగా గ్రోత్ ఉందండి ఈ విధంగా మనము ఏ మొక్కనైనా అండి ఇప్పుడు మనము జేడ్ ప్లాంట్ ఇవి కొనాలంటే ఒక్కొక్కటి సెవెంటీ నుంచి హండ్రెడ్ వరకు అలా ఉంటుంది కదా మనము ఈజీగా స్టెమ్ కటింగ్తో కావాల్సిన మొక్కలు పెంచుకోవచ్చు వీటిని ఇప్పుడు రీపాటింగ్ అనేది మనము చేసుకుందాము దీనికి వచ్చి సాయిల్ మిక్స్ అండి ఇది మనకు సెక్యులెంట్ వెరైటీ కదా సిక్స్టీ పర్సెంట్ సాయిల్ అనేది తీసుకోవాలి టెన్ పర్సెంట్ శాండు అలాగే థర్టీ పర్సెంట్ వచ్చేసి కంపోస్ట్ అండి కొద్దిగా నీమ్ పౌడర్ అంటే మనము ఈ సెక్యులెంట్ ప్లాంట్స్ కండి శాండ్ అనేది ఖచ్చితంగా కలుపుకోవాలి ఎందుకంటే వెల్ డ్రైన్డ్గా ఉండాలి కదా సాయిల్ అలాగే కంపోస్ట్ అనేది చాలా తక్కువగా ఇచ్చుకోవాలండి సకులెంట్స్కి ఇండోర్ ప్లాంట్స్కైనా సరే సకులెంట్స్కైనా సరే మనము ఎందుకంటే కంపోస్ట్ ఎక్కువ అవడం వల్ల అవి వేర్లు అనేవి కుళ్ళిపోతాయండి వెల్ డ్రైన్డ్గా ఉండేటటువంటి ఓన్లీ సాయిల్ శాండు ఉన్నా కూడా ఈ మొక్కలు అనేవి మనకు చాలా బాగా గ్రోత్ ఉంటుందండి ఎందుకంటే ఇవి సకులెంట్స్ జాతికి చెందినటువంటి ఏ మొక్కలైనా అండి అస్సలు కంపోస్ట్ లేకపోయినా కూడా సరే ఈజీగా ప్రాపగేట్ అవుతాయి కానీ మనము ఒక టెన్ ఆ ట్వంటీ పర్సెంట్ మాత్రం ఎనీ కంపోస్ట్ కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూసారా మనము నేను డిస్పోజబుల్ గ్లాసులు అండి వీటికి డ్రైనేజ్ హోల్స్ అనేవి పెట్టుకున్నాను మనం పెట్టుకున్న ప్రతి ఒక్క కటింగు ప్రాపగేట్ అయింది కదా వాటిని ఇలాగా కొద్ది రోజుల వరకు అండి ఇలాగా డిస్పోజబుల్ గ్లాసులో ఏదైనా చిన్న చిన్న పార్ట్స్లో పెట్టుకుంటాను బాగా రూట్స్ వచ్చిన తర్వాత మనము హ్యాంగింగ్ ప్లాంట్స్లో పెట్టుకోవచ్చు అలాగే చాలా విధాలుగా డెకరేట్ అయ్యేది చేసుకోవచ్చండి ఈ ప్లాంట్ వచ్చేసి మనకు ఫుల్ సన్లో కాకుండా షేడ్ అండి మార్నింగ్ సన్లో పెట్టుకుంటే సరిపోతుంది కంపల్సరిగా డ్రైనేజ్ హోల్ అనేది బాగుండాలండి అలాగే వీక్లీ వన్స్ అనేది వాటర్ ఇస్తే సరిపోతుంది సాయిల్ మనము చెక్ చేసుకొని అంటే వాటర్ పైన డ్రై అయిన తర్వాత మాత్రమే వాటరింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా మనం పెట్టినటువంటి ప్రతి ఒక్క కటింగ్ కూడా ఎంత బాగా జనరేట్ అయిందో కాబట్టి ప్రతి ఒక్కరు అండి ఈ విధంగా కటింగ్స్తో ప్రతి ఒక్క మొక్కని ఎంత రేటు మొక్క అయినా మనము ఈజీగా కటింగ్స్తో పెంచుకోవచ్చండి చూసారా ఎన్ని మొక్కలు అయ్యాయో ఇప్పుడు మనకు ఒక్కొక్క మొక్క కొనాలంటే ఎంత కాస్ట్ ఉంటుందో కదా ఫస్ట్ గార్డెన్ బిగినర్స్ అండి చాలామందికి తెలియదు ప్రతి మొక్క కొనాలి ఇండోర్ ప్లాంట్స్ అవి ఇవని చెప్పి మనము ఎక్కువ మొత్తంలో కొనేసుకుంటాము కదా ఇలాగ ఒక్క మొక్క నుంచి మనము వందల మొక్కలు అయితే అండి ప్రతి ఒక్క మొక్క అండి కానీ కొన్ని మొక్కలైతే ఓన్లీ శాండ్లో పెంచవలసి ఉంటుంది కొన్ని మొక్కలైతే ఓన్లీ సాయిల్ అండ్ శాండ్లో కా పెంచవలసి ఉంటుంది అలాగే కొన్ని కటింగ్స్ అయితే కోకో పీట్లో ఇంకా మరికొన్ని కటింగ్స్ అయితే మనం ఎలా పాటింగ్ మిక్స్ చేసుకుంటామో వాటిలో పెట్టేసేయండి ఇలా కొన్ని కొన్ని కొమ్మల్ని కొన్ని కొన్ని రకాలుగా మనము ప్రాప్ అనేది చేసుకోవాలి చూసారా జేడ్ ప్లాంట్స్ మనము చేసుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎంత ఈజీగా జనరేషన్ రేట్ ఉందో ఇలాగా మనము సాయిల్ మిక్స్లో ఒక్కసారి వాటర్ చేసేసి ఫుల్ అండి బయటికి డ్రైన్ అవుట్ అయ్యేలాగా ఫస్ట్ సారి మాత్రం వాటర్ చేసి సెమీ షేడ్లో వన్ వీక్ పెట్టేసేయండి తర్వాత మార్నింగ్ సన్ వచ్చేలాగా బాల్కనీలో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి హ్యాంగింగ్ ప్లాంట్స్లో చాలా బాగుంటుంది బోన్సాయిగా చేసుకోవచ్చు ఇలాగా మనము జేడ్ ప్లాంట్ని రకరకాలుగా చేసుకోవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మొక్కనండి ఈజీగా కొమ్మలతో పెంచుకోవడానికి ట్రై చేయండి సక్సెస్ అవ్వదు అనేది అంటూ ఏమీ ఉండదండి కాకపోతే కొంచెం కేర్ అనేది తీసుకోవాలి షేడ్లో పెట్టాలా ఎండలో పెట్టాలా లేదంటే వాటరింగ్ ఎలా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అనేది కొంచెం చెక్ చేసుకుంటే ఈజీగా ప్రతి ఒక్క మొక్కని మనము ప్రాపగేట్ అనేది చేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి